Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయాలకు దూరంగా ఉన్న కానీ మెగాస్టార్ సంచలన కామెంట్స్. టాలీవుడ్లో మచ్ అవాయిటెడ్ మూవీ గాడ్ ఫాదర్, మెగాస్టార్ చిరంజీవి, నయనతార, సముద్ర ఖని, సత్యదేవ్ నటించిన ఈ మూవీ దసరా పండుగను పురస్కరించుకుని 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్కు రీమేక్గా తెరకెక్కింది. మోహన్ లాల్ పాత్రను మెగాస్టార్ పోషించారు. రామ్ చరణ్, ఆర్బి చౌదరి, ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. సల్మాన్ ఖాన్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. మోహన్ రాజా దర్శకుడు. ఇదో పొలిటికల్ థ్రిల్లర్. ప్లాట్ మొత్తం రాజకీయాల చుట్టే తిరుగుతుంది. సమకాలీన రాజకీయ అంశాలను ఇందులో చిత్రీకరించారు. సుమారు 175 కోట్ల రూపాయల వ్యయంతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది ఈ మూవీ. దీనిపై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య ది గ్రేట్ డిజాస్టర్గా నిలిచిన విషయం తెలిసిందే. చిరంజీవి, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్లో కనిపించినప్పటికీ సినిమాను ఆదరించలేదు అభిమానులు. ఆచార్య డిజపాయింట్ చేయడంతో గాడ్ ఫాదర్పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో తెరకెక్కడం, మలయాళంలో సూపర్ హిట్ కావడం వంటి అంశాలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా చేశాయి. ఆచార్య తరహాలో ప్రేక్షకులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని సినిమాను తీశామని, ఫ్యాన్స్ తన నుంచి కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయంటూ ఇదివరకే చిరంజీవి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పరిస్థితుల మధ్య తాజాగా చిరంజీవి రిలీజ్ చేసిన ఓ డైలాగ్ సినిమా సత్తాను చాటుతోంది. అదే సమయంలో చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ పైన డిబేట్ మొదలయ్యేలా చేసింది. జస్ట్ 10 సెకండ్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వాయిస్ నోట్ సోషల్ మీడియాను షేక్ చేసి పారేస్తోంది. పోస్ట్ అయిన వెంటనే వైరల్గా మారింది. ఇందులో బేస్ వాయిస్తో మెగాస్టార్ పలికిన డైలాగ్ అటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ 2 డైలాగ్స్తో కూడిన ఈ వాయిస్ నోట్ ఎన్నో అంచనాలకు తెరతీసింది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి చిరంజీవి పొలిటికల్గా మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తారనే అభిప్రాయాలు అప్పుడే మొదలయ్యాయి కూడా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అలాగే బీజేపీ, జనసేనలను విమర్శించిన సందర్భాలు లేవు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రాజకీయ పార్టీని తెరమీదకు తీసుకొచ్చారు. 2009 ఎన్నికలలో ఉమ్మడి రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలను గెలవగలిగారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు చిరంజీవి. అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలకు దూరమయ్యారు చిరంజీవి.